సేసిల్లా మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఏర్పాటు చేసిన కంటిపెలుగు వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి స్థానిక కౌన్సిలర్తో కలిసి మంగళవారం రోజున ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంధత్వ నివారణే ముఖ్య ఉద్దేశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రెండవ విడత కంటిపెలుగుకు మంచి స్పందన లభించిందని, ఇప్పటికే లక్షలాది మందికి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలతో పాటు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీర్ శైల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పురపాలక సంఘం అధ్యక్షుడు అర్జునం కళా చక్రపాణి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అంధత్వ నివారణ ముఖ్య లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఇది అని పేర్కొంటూ, ఇప్పటికే లక్షలాది మందికి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించామని, ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ కమిషనర్ సమయ్య, కౌన్సిల్ సభ్యులు దారం అరుణ, లక్ష్మీనారాయణ, నేరెళ్ల జాగీర్ శైల, శ్రీకాంత గౌడ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. దీంతోనే చూడాలి.